మనము ఇంత మంచి ఆసుపత్రి వాళ్ళ మెదక్లో కట్టుకున్నాం వంద పడకల ఆసుపత్రి అంటే ఇది జనరల్గా ఎక్కడైనా మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి కడితే యాభై పడకలే కడతాం కానీ మీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారి కృషి వల్ల వారు పట్టుబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో ఇంత మంచి ఆసుపత్రి మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ తీసుకురావడం జరిగింది మరి దీన్ని మనం సద్వినియోగం చేయాలి అంటే ఇక్కడ ఈ వంద పడకలు కేవలం డెలివరీల కోసమే పుట్టిన బిడ్డల కోసమే ఇంత పెద్ద ప్రత్యేకమైన ఆసుపత్రి ఇలా మెదక్లో వచ్చింది పాత ఆసుపత్రి యధావిధిగా ఇతర అవసరాలకు వాడుకుంటాం ఇతర వైద్యానికి ఇతర రకాల ఇబ్బందుల కోసం పాత ఆసుపత్రి వాడుకుంటాం మరి బిడ్డల కాన్పు కోసం ఇంత పెద్ద ఆసుపత్రి దీనికి ప్రత్యేకమైన డాక్టర్లు గైనకాలజిస్టులు కానీ పిల్లల డాక్టర్లు కానీ మత్తు డాక్టర్లు కానీ అయితే మరి అన్ని రకాల ప్రత్యేకమైనటువంటి డాక్టర్లు సిబ్బందిని ఇక్కడ ప్రత్యేకంగా మిడ్వైఫరీ కోర్స్ చదివినటువంటి నర్సరీస్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం అంతేకాకుండా ఇక్కడ ఐసీయూలో చిన్న పుట్టిన పిల్లలను అప్పుడే వైద్యం అందించే విధంగా అక్కడ ఉండే ఏఎన్ఎంలకు స్టాఫ్ నర్సులు కూడా హైదరాబాద్ పంపించి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి వారిని ఎన్ఐసీయూలో న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్లో ఐసీయూలో కూడా పెడతాం నేను ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నా అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల శాతం పెరగాలి వాస్తవానికి ఎంతుందో అడుగుదాం అనుకున్నా కానీ మా సూపర్ండెంట్ కానీ మా జేడీ కానీ నాకు ఇయ్యలే కాగిధం ఇస్తే జర చూసుకొని మాట్లాడదాం అనుకున్న కానీ నాకు ఎవరు కాయిదం రెడీ చేయండి అని బతిలాడి ఫోన్ చేసి చెప్తే కూడా మా అధికారులు కొంచెం నిర్లక్ష్యం వహించింది బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల శాతం పెరగాలి నేను ఈ మాట మరి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదల కోసం ఇంత మంచి సౌకర్యం ఏర్పాటు చేసినారు మరి దీన్ని మనం వాడుకోవాలి ప్రైవేటుకు పోతే ఏమవుతుంది పెద్ద ఆపరేషన్ చేస్తే యాభై వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి మరి మన ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే మనమే ఉల్టా పన్నెండు వేలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టి కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటికాడ దించుతున్నాం తెలంగాణ రాకముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు ముప్పై శాతం ఉంటే ఇప్పుడు యాభై ఆరు శాతం జరుగుతున్నాయి అంటే ఇరవై ఆరు శాతం కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగినాయి ఎందుకు పెరిగినాయి వసతులు పెరిగినాయి డాక్టర్లు పెరిగినారు ప్రభుత్వం మంచి వైద్యం చేస్తూ ఉంది అందువల్ల ప్రభుత్వ ఆసుపత్రులు చాలా మెరుగైతూ ఉన్నాయి నేను మా ఆశా సోదరీమణులు మా అక్కా చెల్లెలతో నా మనవి ఏంటంటే మీరు కూడా కొంత ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ అక్కా చెల్లెలను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావాలి మేము రివ్యూ చేస్తున్నాం ఏ ఆశా పరిధిలో ఎక్కువ ప్రైవేట్లకు పోతున్నారు ఏ ఏఎన్ఎం గారి పరిధిలో ఎక్కువ ప్రైవేట్ ఆసుపత్రులకు పోతున్నారు ఏ పిహెచ్సి డాక్టర్ పరిధిలో ఎక్కువ మంది ప్రైవేట్లకు వెళ్తున్నారు దాన్ని కూడా అత్యంత సూక్ష్మంగా ప్రభుత్వం గమనిస్తున్నది మొన్న రాష్ట్రంలో ఇరవై ఏడు వేల మంది ఆశాల్లో ఏడు వందల మంది ఆశాల పరిధిలో ప్రైవేట్ ఆసుపత్రులకు ఎక్కువ పోతున్నారు సో ఆ ఏడు వందల మంది ఆశాలతో నేను ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ పెట్టి మరి ఇరవై ఏడు వేలలో ఒక ఏడు వందల దగ్గరనే అట్లా ఎందుకు అవుతున్నది మరి మీరు ఎందుకు మంచిగా పనిచేస్తలేరు మీరు మార్చుకోండి అని చెప్పి ఆ ఏడు వందల మందితో నేను ప్రత్యేకమైన సమావేశం పెట్టవలసి వచ్చింది మరి నాకు మెదక్లో అట్లాంటి వాళ్ళు ఉండరా లేరా నాకు తెలియదు మా వాళ్ళని అడిగితే కాయిదం ఇవ్వలే నాకు మరి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా మార్చుకోవాలి నేను ఆ పేర్లు ఇస్తే అనుకున్న మీటింగ్లో కానీ మా వాళ్ళని రాసి పెట్టమన్నా రాయలే సో అటువంటి ఏఎనంలు ఎవరైనా ఉంటే మీరు కూడా మార్చుకొని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని రావాలి అంతే కదమ్మా ఇకపోతే రెండో విషయం మరి నార్మల్ డెలివరీ జరిగితే తల్లికి మంచిది పిల్లకు మంచిది మన దగ్గర అవసరం ఉన్నా లేకున్నా సీజరీన్లు ఎక్కువ చేస్తున్నారు పెద్ద ఆపరేషన్లు ఎక్కువ చేస్తున్నారు దానివల్ల తల్లికి నష్టం పుట్టబోయే బిడ్డకు కూడా నష్టం తల్లికి ఎట్లా నష్టం అవుతున్నది ఆ తల్లి నార్మల్ డెలివరీ అయితే ఆరోగ్యంగా ఉంటుంది సిజరీన్ అయినట్టే ముప్పై ఐదేండ్లు నలభై ఏండ్ల వయసు వచ్చే వరకు వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నది బరువైన పనులు చేసుకోలేకపోతున్నది బిందెలు ఆవట్టలేకపోతున్నది మళ్ళా ముప్పై ఐదు నలభై ఏళ్ళు వచ్చే వరకే గర్భసంచి తీయాలి ఇంకోటి ఇంకోటి రకరకాల సమస్యలతో ఆ తల్లి బాధపడుతున్నది ఈ పెద్ద ఆపరేషన్ చేస్తే ఎక్కువ రోజులు దావాఖాన్లు ఉండాలి ఖర్చు ఎక్కువ అవుతుంది అవి పోసే కుట్లు ఇప్పేదాకా మనకు ఇన్ఫెక్షన్ జరిగేటువంటి రేట్ అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే రకరకాల సమస్యలు ఉంటాయి మరి అదే నార్మ అదేవిధంగా పుట్టిన బిడ్డ మొదటి గంటలో తల్లిపాలకు కూడా దూరం అవుతున్నాడు మొదటి గంటలో తల్లిపాలు అనేటువంటివి అమృతంతో సమానమని అందరూ చెప్తున్నారు ఆ మొదటి గంట తల్లిపాలు తాగితే పుట్టిన పిల్లలు మంచిగా ఆరోగ్యంగా ఉంటారు రోగ నిరోధక శక్తిని బాగా పొందుతారు ఎత్తు పొడుగు బాగా పెరుగుతారు చురుకుగా ఉత్సాహంగా ఉంటారు మరి అవన్నీ కూడా నీ బిడ్డ కోల్పోతుంది కదా మన తెలంగాణలో మనమే లెక్క తీస్తే మొదటి గంటలో ముప్పై ఆరు శాతం మంది మాత్రమే తల్లిపాలు తాగుతున్నారు అంటే ఒక అరవై నాలుగు శాతం మంది పుట్టిన పిల్లలు మొదటి గంట తల్లిపాలకు దూరం అవుతున్నారు అంటే మనం ఆ పిల్లలకు అన్యాయం చేస్తలేమా వాళ్ళు ఎంత ఆస్తి ఉన్నా వాళ్ళు ఎంత ఎత్తు ఎదిగినా రేపు ఆ మొదటి గంట తల్లిపాలు కోట్ల రూపాయలు పెట్టినా దొరకవు అవి జీవితంలో ఒకేసారి దొరికితే ఆ మొదటి గంటలోనే ఇవ్వాలి అంటే ఈ రకంగా మనం చాలా నష్టం చేస్తున్నాం మరి మీరు ఆశా వర్కర్లు ఫస్ట్ యాంటీనేటల్ చెకప్ మీరు తీసుకుపోతారు రిజిస్ట్రేషన్ మీరే చేస్తారు ఆ మొదటి రోజు నుంచే వాళ్ళను బాగా మనము మోటివేట్ చేయాలి వాళ్ళకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలని అంగన్వాడీలో పాలు కోడుగుడ్డు ఇస్తున్నారు మంచిగా వాళ్ళకి పౌష్టిక ఆహారం ఇస్తున్నాం ఒకవేళ ఐరన్ లోపం ఉంటే మొదటి నెల మొదటి యాంటీనెటల్ చెకప్ నుంచే మీకు ఐరన్ ట్యాబ్లెట్లు కూడా ఇస్తున్నారు కానీ కొంతమంది దిగుట్లో పెడుతున్నారు వేసుకుంటలేరు ఫ్రీగా వచ్చే వరకు అవి వేయించే బాధ్యత కూడా మా ఆశాలదే రెండవ చెకప్కి వచ్చినప్పుడు ఐరన్ లోపం తగ్గలేదంటే ఆ అమ్మ గోళీలు వేసుకున్నట్టే లెక్క సరిగ్గా గోళీలు వేసుకుంటే గ్యారంటీ తగ్గుతుంది అంటే నేను ఆ దృష్టిలో ఆశా గారు పట్టించుకోలేదనే నేను అనుకుంటా మీరు తగ్గించాలి మీరు కొద్దిగా కష్టపడాలి మీ మీద ఇలా ఎంతో ప్రేమ చూపిండి మన కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినాడు పదిహేను వందలు ఉంటే ఇలా తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలకు తీసుకుపోయింది మన కేసీఆర్ గారు ఇంకా కూడా పెంచమని అడుగుదాం కావాలంటే కానీ మన పనితనం చూపిద్దాం మనం కష్టపడదాం మంచిగా చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి ముఖ్యమంత్రి గారి ప్రేమను మనకు పొందాల్సినటువంటి అవసరం ఉంది సో అట్లా మీరు కూడా ఓనర్షిప్ పెంచుకోవాలి పనితనం బాగా మెరుగుపడాలి జీతం ఎట్లట్ల పెరిగిందో మన పనితనం కూడా అట్ల పెరగాలి మీ మీ యొక్క శక్తి మీకుండేటువంటి అనుభవం అది పేదలకు ఉపయోగపడాలి సో ఆ రకంగా నేను ఏం కోరుకుంటున్నా మీతోనంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పైసలు ఉన్నోళ్ళు బాగుంటే పోనీ ప్రైవేట్లకు వద్దనేది ఏం లేదు ప్రైవేట్ వాళ్ళకి వద్దని నేను అంటలేను కానీ పేదలు మాత్రం ప్రైవేటుకు పోయి ఖర్చుల పాలు కావద్దు పేదలను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురండి నార్మల్ డెలివరీ చేయించడం కోసం మా ఆశాలు మొదటి నుంచి ప్రయత్నం చేయాలి ఏ తల్లైనా ఏం కోరుకుంటుంది నేను కష్టపడ్డా సరే కానీ నా బిడ్డ నాకంటే బాగుండాలని కోరుకుంటుంది ఏ తల్లైనా కానీ మీరు సి సెక్షన్ చేస్తే నీ బిడ్డకు నువ్వు నష్టం చేస్తున్నావు అనే విషయాన్ని మనం ఆ తల్లికి చెప్పగలిగితే ఆ తల్లి గ్రహించగలిగితే తప్పకుండా మనతో సహకరిస్తారు ఈ మధ్య కాలంలో కొంత ఇబ్బంది అవుతుంది మరి డేట్ చూసుకొని టైం చూసుకొని డాక్టర్ గారు నాకు ఈ టైంకే చేస్తావా చేయవా అని డాక్టర్ల మీద ఒత్తిడి పెంచే పరిస్థితి కూడా కొంత వస్తున్నది అక్కడక్కడ కొంత ఎక్సర్సైజ్ కూడా చేయించాలి ఈ మధ్య ఖమ్మంలో ఖమ్మం ఆసుపత్రిలో సిద్దిపేట ఆసుపత్రిలో అనేక జిల్లా ఆసుపత్రిలో ఎక్సర్సైజ్ చేపిస్తుంది దానికి ఒక రూమ్ పెట్టింది సపరేట్గా చాలా బాగా మీకు కూడా స్మార్ట్ ఫోన్స్ ఇచ్చినాం మీ అందరికీ మీ ఫోన్లో కూడా ఎక్సర్సైజ్ ఎట్లా ఉంటుందో వీడియోలు కూడా డౌన్లోడ్ చేస్తారు మీ ఏఎన్ఎమ్స్ కానీ మీ గైనకాలజిస్ట్ డాక్టర్ గారు కానీ కొంచెం వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ అవసరమైన కొద్దిపాటి ఎక్సర్సైజ్ కూడా మీరు చేయించగలిగితే తల్లి ఆరోగ్యాన్ని బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు నా మన ప్రయత్నం ఏంది ప్రజల ఆరోగ్య పరిరక్షకులు మీరే కదా మీకంటే ముఖ్యులు ఎవరు ఉంటారు ఫీల్డ్లో యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ మొట్టమొదటి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో వైద్య ఆరోగ్య శాఖలు అందరికంటే ముందుండే వాళ్ళే మా ఆశా వర్కర్లు మరి మీరు నడుం బిగిస్తే తప్పకుండా మార్పు వస్తుంది మీరు ఖచ్చితంగా నడుం బిగించాలి మన మెదక్ జిల్లా మొదటి స్థానంలో ఉండాలి మొదటి గంటలో ప్రతి బిడ్డకు కూడా తల్లిపాలు తాగిచ్చే దాంట్లో కూడా మీరు యాక్టివ్గా ఉండాలి రాబోయే రోజుల్లో మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అంటే మన ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీస్ మీరు చేస్తే ఇన్సెంటివ్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాం ఒక్కొక్క డెలివరీకి మూడు వేల రూపాయలు ఇస్తాం ఎట్లా ఆ తల్లికేమో పన్నెండు వేలు కేసీఆర్ కిట్టు తల్లికి ఇస్తాం మీకు కూడా డాక్టర్ గారు తోలుకొచ్చిన ఆశాకు చేసిన ఏర్ఎంకు మీకు కూడా మీ జీతానికి అదనంగా ఇన్సెంటివైజేషన్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఎందుకు మిమ్మల్ని ప్రోత్సహించాలి ఆ తల్లుల ఆరోగ్యం కాపాడాలి అని ప్రభుత్వం యొక్క ఆలోచన